సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే నితీష్ కుమార్ గారి పైన వీళ్ళిద్దరి పైన కూడా నేషనల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు సార్ ఎందుకంటే వీళ్ళిద్దరు సపోర్ట్తో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది కాకపోతే వీళ్ళకు ఇచ్చిన మంత్రులు తక్కువ మంత్రులు ఇవ్వడం మళ్ళీ ఇచ్చిన వాళ్ళ శాఖలు చూసుకుంటే కూడా వాటిని కూడా కామెడీగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంటే వీళ్ళు డిమాండ్ చేసి ఉంటే ఎక్కువ మంత్రి పదవులు దొరికేవి మంచి శాఖల్లో దొరికేవి అని అంటున్నారు మరి ఎందుకు వీళ్ళు డిమాండ్ చేయలేకపోయారు మరి నేషనల్ మీడియాలో వీళ్ళు జోకులు వేసుకుంటున్నారు వీళ్ళపైన వీటిపై ఒపీనియన్ అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు గెలిచినటువంటి పార్టీకి నాయకుడు అవును సో ఆయనకు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉండింది రెండోది వీళ్ళిద్దరూ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఏ క్షణంలోనైనా ఇండియా వైపు వెళ్ళిపోతారు అంటే మొదటి నుంచి జరిగిన ప్రచారం ఏంటంటే బీజేపీకి కనుక తగినంత బలం లేకపోతే అంటే టూ సెవెంటీ రాకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళకి సినిమా చూపించి వెళ్ళిపోతాడు బయటికి అనే ప్రచారం విపరీతంగా జరిగింది సో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో ఈయన బీజేపీతో కలవడం ఇష్టం లేనటువంటి తెలుగుదేశానికి ఓటేసిన శ్రేణుల్లో కూడా చిరాకు ఉంది చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకుంటే బాగుంటుంది కనీసం ఎన్నికల తర్వాత అయినా అని అనుకుంటున్న సెక్షన్ ఉంది అయితే చంద్రబాబు నాయుడు కండిషన్ ఏంటి ఆయన యూ టర్ను వై టర్నో తీసుకునే మూడ్లో లేడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత నష్టం ఉంటుందని తెలిసినప్పటికీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అంటే ఆ కండిషన్స్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉండటం వలన కేంద్రం మోచేతన్యులు తాగుతున్నాడు అని వీళ్ళందరూ విమర్శించారు కదా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మీద ఎలాగైతే కేసులు ఉన్నాయి అతను ఎన్డీఏ అంటే బీజేపీ మోచైతన్యులు తాగుతాడని వీళ్ళు మాట్లాడారు అదే పద్ధతిలో చంద్రబాబు మీద కూడా కేసు వచ్చింది కదా దీంతోపాటు అనేక విచారణలు ఉన్నాయి ఓపెన్ చేయటానికి తగ్గ గ్రౌండ్ ఉంది కొత్త కేసులు ఓపెన్ చేయడానికి తగ్గ గ్రౌండ్ కూడా ఉంది పైగా సెంట్రల్ ఫండ్స్తో రిలేట్ అయినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయని సో వీటన్నిటి రీత్యా తను కూడా కొంత తగ్గి వ్యవహరిస్తున్నాడు బీజేపీకి పూర్తి మెజారిటీ అంటే కనీసం ఈ ఈ రెండు వందల నలభై దాకా రావటం కూడా జరగకపోతే మనం ముందనుకున్నట్టుగా ఏ రెండు వందల పదకొండు దగ్గర ఆగుంటే అప్పుడు చంద్రబాబు ఏదైనా హడావిడి చేసి ఉండేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు తను నేరుగా వాళ్ళని పడగొట్టే పరిస్థితి లేదు పడగొట్టి ప్రయోజనం పొందే అవకాశం లేదు పడగొట్టడం అనే హింట్ ఇవ్వడం ద్వారా అవతల వాళ్ళని రెచ్చగొట్టి తన మీద ఉన్నటువంటి పాత కేసులు తిరిగి తవ్వి రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఆయన అలా ఉన్నాడు ఎక్కువ హడావిడి చేసేటువంటి కార్యక్రమాలు ఇవి లేకుండా సైలెంట్గా తన యాక్టివిటీ ఏదో తను చేసుకుని పోతున్నాడు ఆయన ఈ కండిషన్లో ఆయన కొంత కండిషనల్ ఐ ఉన్నాడు ఈ ఐ ఉండటం వలన ఆయన ఇండియా కూటమి వైపు మరో కూటమి వైపు చూసే ప్రయత్నం చేయాల ఫోకస్డ్గా ఎన్డీఏతో ట్రావెల్ అవ్వాలి అని అనుకున్నాడు ఆయన కానీ ఆ ముందు రోజు వరకు ప్రచారం జరిగింది ఈయన చక్రం చెప్పబోతున్నాడు అని చక్రాలు తిప్పే అవకాశం లేదు అని అందరూ మాట్లాడారు చాలామంది ఫైనల్గా అదే నిజమైంది ఆయన ఏ చక్రము తిప్పకుండా వెళ్ళి సరెండర్ అయ్యాడు ఈ సరెండర్ లెవెల్ ఏ ఏ స్థాయిలో ఉంటుంది అనేది రేపు ప్రమాణ స్వీకారం రోజు తెలుస్తుంది ఓకే రేపు ప్రమాణ స్వీకారానికి కేంద్రం నుంచి వస్తున్నటువంటి పెద్దలు ప్రత్యేక హోదా గురించి లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి ఏదైనా చెబితే విందామని చాలామంది చెవులు నిగ్గ తీసుకుని ఉన్నారు ఒకవేళ వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా రెండింటిని పక్కన పెట్టి వెళ్ళిపోతే అప్పుడు చంద్రబాబుకి ఏం విలువ ఇచ్చినట్టు కేంద్రం గతంలో గత ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా రిజల్ట్ వచ్చిన రెండో రోజుని జనం ముందుకు వచ్చి ఓ మాట చెప్పాడు అయ్యా నేను స్పెషల్ స్టేటస్ గురించి నిలదీసే పరిస్థితుల్లో లేను ఎందుకు లేనంటే నేను నిలదీస్తే భయపడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు వాళ్ళకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు ఏ ఎవరితో సంబంధం లేకుండా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత సీట్లు వచ్చినాయి వాళ్ళకి సో ఇప్పుడు నేను ఈ డిమాండ్ చేయలేను చేసి సాధించలేను దీన్ని గమనించండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా చంద్రబాబు పరిస్థితి కూడా అంతకు భిన్నమైన ఏం కాదు వెళ్ళి నేరుగా దెబ్బలాడే పరిస్థితిలో లేడా అందుకని స్టేటస్కో మెయింటైన్ చేస్తూ కథ నడుపుతున్నాడు రేపు మోడీ గారు వచ్చి మాట్లాడేటువంటి ఉపన్యాసంలో దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చాక లేచి పావులు గదుపుతామనే ఉద్దేశంతో వీళ్ళందరూ వెయిట్ అండ్ సీగా ఉన్నారు అప్పటి వరకు ఆ గ్యాప్ ఉంటుంది ఆ తరువాత పరిస్థితి ఏంటి అంటే మోడీ గారు వచ్చి ఒకవేళ ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే పోలవరం గురించి కానీ మాట్లాడకుండా వెళ్ళిపోతాయి అప్పుడు చంద్రబాబు కండిషన్ ఏంటి రియాక్ట్ అవుతాడా రియాక్ట్ కాకుండా సైలెంట్గానే ఉంటాడా అనేది చూడాలి ఆయన నా ఉద్దేశంలో అయితే ఆయన వాటి వెటిని ప్రస్తావించడు ఈయన కూడా దాన్ని ప్రస్తావించలేదు ఎందుకనే అడగడు అడగకుండా తన ఉపన్యాసంలో ప్రధానితో ఈ విషయాల మీద మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాను అనే మాట చెప్తాడు తప్ప నెగిటివ్ సెన్స్లో వెళ్ళే ప్రయత్నం డెఫినెట్గా చేయడు ఆయన ఎన్డీఏ అభిప్రాయం తీసుకుని ఆ ప్రకారం మాత్రమే తను ఏం చేయాలో తన రోడ్ మ్యాప్ ఏమిటో తను డిజైన్ చేసుకుంటాడు అప్పటివరకు ఆయన జీవితం ఇలా ఒక అప్రకటిత జైల్లో ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు అతను పరిస్థితి అదే అదే జరుగుతుంది అంటే ఇప్పటికి కూడా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాకపోయినా అన్ని ఉన్నాయి సార్ మోడీ గారి కంట్రోల్లోనే ఉన్నాయి తన కంట్రోల్లో ఉండబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎంపీలు కూడా ఆయన వైపే చేతులు ఎత్తే అవకాశం ఉంది లేదు ఆ పార్టీలో జైలు చేతులు ఎత్తే అవకాశం కూడా ఉంది ఆ లెవెల్కి మొత్తం కట్టడి చేసి పెట్టుకున్నారు వాళ్ళు అందుకని ఇప్పటికిప్పుడు కొత్తగా బీజేపీని కొట్టేయటము నరికేయటము అయ్యే పని కాదు అనే విషయం ఆయనకు తెలుసు చంద్రబాబు తెలుసు క్షుణ్ణంగా అందుకని అలా ఉన్నాడు తను వేయబోయే కొత్త మార్గానికి ఇదే వేస్తుంది ఈ ఓదార్పు యాత్ర అనేది తెలుసు అతనికి అందుకని సోనియా గాంధీని ఎదిరించి ఎక్కాడు ఇప్పుడు కూడా అదే అతను ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎనభై తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆయన పెద్దగా కంగారు పడకుండా అంటే యాక్టివ్ అపోజిషన్గా వ్యవహరించాలి ప్రభుత్వాన్ని ప్రతిక్షణం మనం గందరగోళ పరచాలి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు టీడీఎల్పి సమావేశంలో ఆ వ్యక్తం చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారే అయితే రామారావు గారు కూల్గా ఇవన్నీ కాదు ప్రభుత్వం తన పని తాను చేయనివ్వండి ఆ చేసే క్రమంలో ప్రజల నుంచి నిరసనలు వస్తాయి వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడదాం కానీ మనకుగా మనం ఏ మూమెంటు చేయొద్దు ఎవరి వ్యాపారాలు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి శాసనసభ సమావేశాలు ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ కూర్చోండి ఘర్షణలు వద్దు అధికార పక్షంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి గారు సీఎం అయ్యాడు మనం ఎవరితోనూ నేరుగా ఘర్షణలు పడవద్దు వాళ్ళ పని వాళ్ళను చేయనివ్వండి వాళ్ళు చేస్తున్న క్రమంలో ప్రజల్లో నిరసన వస్తే మనం వెళ్ళి జనం పక్కన నిలబడదాం అని అదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాడు ఆయన సక్సెస్ అయ్యాడు ఐదేళ్లలో తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కాబట్టి అలాంటి ఒక వ్యూహం ఏదో జగన్మోహన్ రెడ్డి రచిస్తున్నట్టుగా అనిపిస్తుంది జనంలోకి వెళ్ళాలి తిరిగి జనానికి తన సంజాయిషీ చెప్పుకోవాలి అలాగే ఈ ఓటమికి సంబంధించిన విషయాన్ని జనం నుంచి వినాలి అనుకుంటున్నాడు ఆయన అనుకోవటానికి ఎలా జనంలోకి వెళ్ళాలి అనేది ఇప్పటిదాకా ఒక సందిగ్ధం ఉండింది ఇప్పుడు ఆ సందిగ్ధం తీరుతోంది వీళ్ళు విగ్రహాలు పగలగొట్టడం ఇదంతా రెండోది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వెళ్ళాలనేది అతని ప్రోగ్రాం అసెంబ్లీకి రావాలనుకోవట్లేదు తను జనంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఈ జనంలోకి వెళ్ళటానికి ఇక్కడ వరకు కొంత రోడ్ మ్యాప్ వాళ్ళు వేశారు రేపు ప్రమాణ స్వీకారానికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడు అనేది చూసుకుని దాన్ని బట్టి ఒక క్లియర్ విజన్ వస్తుంది చంద్రబాబు కండిషన్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ కండిషన్ ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి వీళ్ళ భవిష్యత్ ఏంటి అనేది ఆయన మాటల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోడీ మాటల్లో ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషించుకుని ఆ ప్రకారం ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో వేచి చూస్తున్నాడు ఆయన వేచి చూస్తున్నాడు తప్ప ఈ పార్టీని దేనిలో విలీనం చేయాలి కాంగ్రెస్లో విలీనం చేయాలా లేకపోతే గంగలో కలపాలా అనేది అనుకోవటం లేదు తను డెఫినెట్గా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ తనకు అనుకూలంగానే జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు మలుచుకోవడానికి తన వంతు కృషి తాను చేస్తే విజయం తప్పదు అని కూడా అనుకుంటున్నాడు దీన్ని తన క్యాడర్లో నింపే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇవన్నీ వర్కౌట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ